హాయ్ గైస్, దిస్ ఈస్ ఫన్నీ గైస్ 28th ఎపిసోడ్. ఈరోజు నాగార్జున గారు వచ్చారు సాటర్డే కాబట్టి. అసలు బిగ్ బాస్ చాలా చాలా వరస్ట్గా ఉంటుంది. నాగార్జున వచ్చా కూడా పెద్ద ఎంటర్టైన్మెంట్ లేదు, ఇంకా చెప్పాలి కాబట్టి ఇంక వీడియోలోకి వెళ్తే ఫన్నీ గైస్. హాయ్ గైస్, ఈరోజు సాటర్డే, నాగార్జున గారు వచ్చారు. నాగార్జున గారు వస్తే ఏదో మారుతుంది, చేంజ్ అవుతుంది అనుకున్నామా. ఆయన వచ్చాడు, టుపుక్ 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 అని కొట్టాడు. 500 ఇచ్చాడు, 200 ఇచ్చాడు, అది అందరికీ తెలుసు. దానివల్ల ఎంటర్టైన్మెంట్ ఏంటి? వేర్ ఇస్ ద ఎంటర్టైన్మెంట్? నాగార్జున గారు, నాగార్జున గారు ఎంటర్టైన్మెంట్ గారు వస్తా లెక్కుండల్లా. ఎప్పుడు గుంటలు అవి ఇవి, అసలు ఈరోజు అది గుంటలు నాకు నచ్చలేదు. నాగార్జున వచ్చిన వేతనము నాకు ఈరోజు నచ్చలేదు. మొత్తం డిస్పాయింట్ అయిపోయింది. నాగార్జున 24/7 రివ్యూ చూసి ఏదో రివ్యూ చదవదాం అనుకుంటే, అసలు ఆదిరెడ్డిని ఎందుకు తీసుకున్నారు రివ్యూ చెప్తున్నారని? ఇక్కడికి వచ్చి ప్రతిదీ రివ్యూ లాగే చెప్తున్నాడు. ఫస్ట్ లోన్ బాగా నచ్చాడు, ఈ వీక్ అయితే జీరో. మీరు చెప్పారు, మేము చెబుతున్నాము, జీరోనే. చంటుని ఎందుకు తీసుకున్నారు? చంటుని ఎందుకు తీసుకున్నారు చెప్పండి. కామెడీ చేస్తాడు. ఏం కామెడీ చేస్తున్నాడు? ఏం కామెడీ చేస్తున్నాడు? ఏంటి జైల ఏం చేస్తున్నాడు? పోనీ ఆ 5 తీసుకుని అదేనా శాతం అంటే అయ్యి కాదు. కరెక్ట్. అసలు నాకు ఒకటి అర్థం కాలేమమ్మా, అసలు చంటిని ఇంకా సీజన్ 6 క్యాప్టెన్ అయ్యే అర్హులు లేడు అని చెప్పారు. అసలు అసలు ఎందుకు సీజన్ 6 లో పంపించే? అసలు కనీసం ఈ వీక్ పంపించేసి అయిపోయి ఉండేది. డబుల్ ఎలిమినేషన్, రోహిణి ఇద్దరిని పంపించారు, ఇది అయిపోయింది. ఈ వారం అయితే అడగండి, వాడు పంచాయతీ, వాడి పేరు సూర్య, పంచాయతీ అయింది. అసలు ఈ రోజు నిన్న నేను చెప్పాను కదా ఫుడ్ పడేసాడని, ఈ రోజు అదే మెయిన్. అసలు ఆకలితో ఎంతో మంది జనాలు చచ్చిపోతున్నారు. బిగ్ బాస్ కి అందుకు వెళ్ళాడు. ఆరో అమ్మాయి మీద కోపం వస్తే అన్నం విసిరేస్తారు. మినిమం సెన్స్ ఉందా అండి? అసలు మనిషిపోయినా ఇంతకు అన్నం విసిరేస్తాను. అన్నం పడింది ఎన్నో కోట్లు, ఇంత పడేలే మామా, ఇంత పడేసి ఎంతో కోట్ల మందికి రాని అవకాశం నీకు వస్తే అక్కడికి వెళ్ళి అన్నం చెల్లెత్తావని ప్రూవ్ చేసుకోరా స్వామి, ఆర్జే సూర్య స్వామి. కానీ ఈసారి నుంచి ఆదిరెడ్డి నెక్స్ట్ క్యాప్టెన్ కి కంటెంటర్ అనుకో, ఎవ్వరు సపోర్ట్ చేయడు. ఎందుకంటే అంతే కదా బాగా చేస్తున్నాడు కంటెంటర్. అసలు ఏది కెప్టెన్సీ అసలు చేశాడు, అసలు ఛాన్స్ వచ్చింది. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చేసి కెప్టెన్ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, మేము ఆడకుండా మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది లేదు. ఇంకొకటి, వీడు వాడి పేరు సారీ, ఆయన పేరు బాలాదిత్య గారి పేరు ఏంది? ఆయన ఏంటండి బాలాదిత్య? గురువు గారు గురువు గారు ఏమవుతున్నావు తెలియదు నాకు. గురువు గారు ప్రవచనాలు చెప్పడానికి కరెక్ట్ పర్సన్ అయ్యా నువ్వు. ఈ రోజు నాగార్జున గారు ఒకటి అడిగితే దాన్ని అపోజ్ చేసుకోవడం మానేసి ఎక్స్ప్లెనేషన్ ఎవరికి కావాలి ఎక్స్ప్లెనేషన్? నువ్వు సరిగా ఆడితే ఆటోమేటిక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఆడు, ఆడి చూపించు. కరెక్ట్, ఆడితే చూపించు. ఇంకా ఏంటి, కీర్తి బై మిస్టేక్ అయ్యింది, అయిపోయింది. కీర్తి బై మిస్టేక్ క్యాప్టెన్ అయింది, ఈ వీక్ ఏమాడుతుందో చూడాలా. మళ్ళీ క్యాప్టెన్ అయింది, మళ్ళీ చంటీనేమో ఈనామినస్ గా నువ్వు ఇంకా సీజన్ 6 క్యాప్టెన్ అయ్యేది లేదు అని వేసింది. అసలు తనకుందా? తనకి లేదు అనుకోకుండా అయిపోయింది. అనుకోకుండా అయిపోయింది. మళ్ళీ ఇంకొకరు మళ్ళీ నువ్వు లేవని చెప్పడం వల్ల ముందు నీకు రాకుండా ఉంటే బాగు. అంతే కదా, కెప్టెన్ పాత వచ్చేసింది కాబట్టి ఈ వారం ఉండిపోయింది, లేకపోతే బుక్ అయిపోయింది, వెళ్ళిపోయింది. ఆ వాసంతికి 200 ఇచ్చారు టిప్పు నాగార్జున గారు అని ఆమె ఏడుస్తుంది. 200 కూడా చాలా వేస్ట్. అవును, కామెడీ కాదు, మేకప్ వేసుకొని వచ్చి ఉన్నింది. ఇక్కడ ఆడడానికి వచ్చినావా? నువ్వు అందంగా రెడీ అయిపోయి సోయగలు చూపించడానికి వచ్చినావు కదా. ఇచ్చిన టాస్క్ సినిమాల ఐటమ్ సాంగ్ చేస్తా సరిపోతుంది. బిగ్ బాస్ ఎందుకు రావాలా? పిలిచారు కదా, వాళ్ళు పిలిచినందుకే వచ్చి అందుకే ఆడాలి. మరి అక్కడికి వచ్చి మంచిగా నీటి రెడీ అవ్వడానికి ఆడంది. 200 ఇచ్చిన నాగార్జున గారిని తప్పు పడుతున్నారు మీరైతే. అన్న 200 నాగార్జున గారిని తప్పు పట్టట్లే, 200 ఇచ్చారు. ఆ 200 కూడా వేస్ట్ అంటున్నారు. కానీ మళ్ళీ అది ఏడుస్తుంది, 200 మీరు వేస్ట్ అంటారు, అది మీ దృష్టిలో. కానీ నాగార్జున గారు 200 ఇచ్చారంటే ఏదో ఉంది కదా, ఏదో ఉంది, రెడీ అవుతుంది, రెడీ అవుతుంది నీట్ గా చెప్పారు కదా, నీట్ గా రెడీ అయింది. రెడీ అయినందుకు నీకు 200, అంతేగాని ఆడినందుకు కాదు అని. ఆడియన్స్ 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 ఆనందం కోసం రెడీ అవుతున్నావు కాబట్టి ఈ 200 ఆనందం కాదన్న. కొంచెం ఎంటర్టైన్ చేస్తున్నావు కాబట్టి 200. ఇంకా రాజు గారు ఉన్నాడు ముందల్లా, అట్లా ఇంటి పని లాగా లేక లేక అనుకోకుండా కెప్టెన్ పాత వచ్చిన దానికి యూజ్ చేసుకోలేకపోయి పోనీ ఎప్పుడైనా ఆడతావంతే ఏటి ఆడలేదు, ఆడి మీద ఈడి మీద అది కాదు, ఏంటి కాదు అసలు నీకు ఎందుకు వచ్చినా నాకు వెళ్ళి బట్టలు వేసుకొని వెళ్ళి ఫోటోలు తీసుకుని మోడలింగ్ మోడలింగ్ చేసుకోవాలి.
ఎందుకు సీరియస్గా చెప్తుంటే సీరియస్ చెప్పాలి. ఏది అసలు గీతుకి ఏంది పంచాయతీలు ఏంది అసలు మనోడు చేసేదానికి ఫన్కి వచ్చింది గీతుకి ఏట అనుకు. గీతు చాలా బాగా ఆడింది, ఫస్ట్ టైం ఏడ్చింది అయ్యా, ఫస్ట్ టైం ఏడ్చింది మళ్ళా తనలో కూడా ఒక ఏడుపు ఉందని చెప్పి బాధ ఉందని, ఒక బండరాయిలో కూడా ఒక బాధ ఉందని ప్రూవ్ చేసింది గీత. మా గురువు గారే ఆయన ఊరికే ప్రవచనాలు చెప్పకుండా అసలు సుదీప పర్ల ఎంతో కొంత ట్రై చేసింది, నెక్స్ట్ వీక్ ట్రై చేస్తుందేమో చూడాలి. నాకు తెలిసి ట్రై రేవంత్ అంటే ఆబ్వియస్లీ ఏదో ఒక కంటెంట్ ఇస్తున్నాడు, గుడ్ ఆర్ బ్యాడ్ చూడాలి. ఈ రోజు మటుకు జెన్యున్ గా అడిగాడు, దానికి ఆదిరెడ్డి హట్ అయ్యాడు. హట్ అయ్యి ఇంత పెద్ద రివ్యూ చెప్పాడు. అవును, ఏందో వాడు రివ్యూ చెప్పడానికి వచ్చి నాగార్జున గారు కూడా చెప్పారు, నువ్వు దానికి ఇంత పెద్దది అవసరం లేదు, ఆడు చెప్పాడు నువ్వు నచ్చలేదని చెప్పావు, అయిపోయింది. మాట్లాడినప్పుడు నిజంగా వాడి దగ్గర ఒక 5,000 డబ్బులు ఉన్నాయి హోటల్ టాస్క్ లో. ఆ హోటల్ టాస్క్ లో ఉన్నప్పుడు వాడు అట్లీస్ట్ వాటిని ఎంటర్టైన్మెంట్ చేయడము, వచ్చేది తినేది కెమెరా ముందు, ఇది బాగాలేదు అది బాగాలేదు దీనికి 200 వేస్ట్ 300 వేస్ట్ పోయి వాళ్ళతో ఆర్గ్యూ చేసి ఎంటర్టైన్మెంట్ చేసి టాస్క్ ఏంటి రివ్యూ చేస్తూ విత్ పైసలు ఎక్కువ ఖర్చు పెట్టకుండా నువ్వు చూసుకోవాలి. అది అంతేగాని ఇది బాగలేదు అది అది రివ్యూ అది. ఒకటి రెండు సార్లు చేశాడు గీతతో కాల్లో తీర్చుకొని డబ్బులు ఇవ్వకుండా అమ్మమ్మకి ఇస్తాను ఏదో సంథింగ్ అని చేశాడు, బట్ ఇంకా క్యాప్టెన్ టాస్క్ అసలు జీరో జీరో అంటే జీరో. లాస్ట్ లో గుర్తొచ్చింది ఏంటి, నేను ఈ పనిష్మెంట్ ఇచ్చుంటే బాగుంది, ఇవన్నీ బిల్డప్ మాటలు వద్దు, లాస్ట్ గుర్తు రావడం ఏంటి నీకు తెలియదు ఏంటి కెప్టెన్ ఎలాగుంటా నీకు తెలియదు. అందులో ఎన్ని రివ్యూలు చెప్పాడు నీకు తెలియదు చెప్పాడు చెప్పాడు నీకు తెలియదు సంవత్సరాలు రివ్యూలు చెప్పాడు. కొన్ని దగ్గర ఒక 300 ఎపిసోడ్లు చూశాడు, అందరికంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. రివ్యూలు చెప్పడం మానేసి ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వీక్ చూడాలి. పక్కోళ్ళ గురించి రివ్యూ నువ్వు ఇలాగుండాలి అలాగుండాలని చెప్పడం మానేసి నువ్వు ఇలా ఆడాలని చెప్పడం ఫస్ట్ నువ్వు ఆడేసి అది సింపుల్ గా జనాలు అందరికి నచ్చుతారు. మెరీనా రోహిత్ వాళ్ళిద్దరు అయితే వాళ్ళిద్దరు అసలు ఫస్ట్ డే నుంచి అలా వాళ్ళు చిలక గోరింకలయ్యా బిగ్ బాస్ హౌస్ ఒక చిలక గోరింకలాడు, ఆడకపోయినా పనికొస్తారు అంతే. మరి అక్కడికి వచ్చా లేటి అప్పుడు కూడా హగ్గులు ఇవే కానీ ఆట ఆడట్లేదు ఏంటి నచ్చట్లేదు. మెరీనా రోహిత్ గురించి చెప్పింది అసలు నచ్చట్లేదు, ఎందుకు తెలుసా, వాళ్ళు లాస్ట్ వీక్ ఆడారు ఆడకుండా డబ్బులు సేవ్ చేసుకున్నారు. ఎందుకు అంటే ఇద్దరు కలిపి విడివిడిగా ఇచ్చారు కాబట్టి, విడివిడిగా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇద్దరే కలుపుకొని కాబట్టి క్యాప్టెన్సీకి ఒక ఇదైంది. కాకపోతే వీడు మన ఈడెవడు శ్రీహాను, శ్రీహాన్ వచ్చేసి లేడీస్కి ఉండాలని వినయ కొట్టిందని ఈడు కూడా కొట్టాడు. అందరు ముగ్గురు లాస్ట్ కాల్ ముగ్గురు. డౌట్ ఏంటంటే ఇప్పుడు నిజంగానే మెరీనా రోహిత్ వాళ్ళు క్యాప్టెన్ అయ్యారు అనుకో, ఇన్ కేసు వాసంతి బై లక్ అయినట్టే కీర్తి భట్ ప్లేస్ లో మీరు మాట్లాడకూరు అట్లా క్యాప్టెన్ అవ్వలేరు కాబట్టి మాట్లాడుతారు వాళ్ళ. ఎందుకు కీర్తి గురించి కూడా మాట్లాడాం కదా బై లక్ అయిందని, సేమ్ వీళ్ళు కూడా లక్ అయిందని అంటారు. ఇప్పుడు నువ్వే అన్నావు అనుకోకుండా వాళ్ళు అయితే అంటే అనుకోకుండా అవడం అంటే వాళ్ళ ఆట వాళ్ళు అవడం అనమాట, అనుకోకుండా అవుతారు అనమాట. నువ్వే ఒప్పుకున్నావు తెలుగు క్యాప్టెన్ అయిన మాత్రాన కప్పు గెలుస్తారని ఏం లేదు. ప్రతి వీక్ క్యాప్టెన్ 20 వీక్స్ అయినా కూడా కప్పు గెలవలేరు, ఎందుకంటే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి జెన్యున్ గా వాళ్ళు ఏంటని ప్రూవ్ చేస్తారు. ఎవరైనా గెలవచ్చు, ఎవరు బాగా ఆడితే వాళ్ళు. రేవంత్ నెక్స్ట్ వీక్ తప్పులు చేసి ఇప్పుడు టాప్ లో రేవంత్ గీతు శ్రీహాను ఉన్నారు, శ్రీ సత్య వీళ్ళు ఉన్నారు, వీళ్ళు కూడా తప్పు చేస్తే నెక్స్ట్ 2-3 వీక్స్ లో ఆడియన్స్ ఓట్లు అయ్యారు నచ్చకపోతే అంతే. ఇప్పుడు షణ్ముఖ్ టాప్ 1 ఉన్నారని లాస్ట్ వీక్ లాస్ట్ సీజన్ అనుకున్నారు. ఫైనల్గా మన సన్నిగాడు లాస్ట్ వీక్స్లో పంచుకొట్టాడు, మామూలుగా ఆడలేదు. ఎవరికి ఎప్పుడు ఏమీ కొత్త తెలియదు కదా, అంతే. మానస్ కానీ ఇంకెవరైనా అంతే, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ రేవంత్ టాప్ అనలేము, ఇంకొకరిని అనలేము ప్రస్తుతానికి. ఈ అర్జున్ కళ్యాణ్ కూడా అసలు వేస్ట్ పరమచేత, కానీ ఆట ఆడకపోయినా గుంట కోసం ట్రై చేసి ట్రూలో గురించి చెప్పాలి. ట్రూలో పడిపోయాను అసలు నిజంగా. ఈ రోజు వాణ్ణి తిడుతున్నా సరే ఆ అమ్మాయిని పొగిడితే వాడు ఫీల్ అవుతున్నాడు చూడు, చాలా హాట్ అమ్మాయి ఫీల్ అవుతున్నాడు. 1,000 రూపాయలు డబ్బులు ఇచ్చిన కళ్యాణ్ నీకు జోహార్ రావు. అమ్మాయికి 1,000 రూపాయలు డబ్బులు ఇచ్చినందుకు ఆ మొహంలో నవ్వు. శ్రీ సత్య కూడా నువ్వు 2 సార్లు జైల్లోకి పోయావురా, నువ్వు వేస్ట్ పెర్ఫార్మెన్స్ రా, అసలు నువ్వు వేస్ట్ రా, ఈ వీక్ వెళ్ళిపోతావు అంటే సైలెంట్ శ్రీ సత్య సైడ్ చూస్తాడు. చూసేసి చాలే ఇంకా పోతే పోతాను బయటకి వెళ్ళి. మల్లె పువ్వులు వేసుకుని వచ్చింది శ్రీ సత్య, ఏటి అసలు మామూలు అందం లేదు. గేమ్ అలానే ఆడింది ఈ రోజు, రెడీ అవడం కూడా అలానే. మల్లె పువ్వులు ఎక్కడవే ఏం బిగ్ బాస్ మీరు మల్లెపూలు అవి కూడా ఇస్తున్నారా ఏమో తెలీదు, మర్చిపోయా కోర్టులో కేసేసారంట. ఏమని
అశ్లీలత ఎక్కువైందని బిగ్ బాస్ చాలా ఎక్కువైపోయింది ఏక పట్టుకోవడం రివ్యూలో కూడా ఎక్కువైందని మన మీద వేస్తారు ఏం వేస్తారు అయ్యా ఏటి బిగ్ బాస్ లో ముద్దు లేకుండా ఆటలు ఆడుకోవాలి వేట లేకుండా ముద్దులు అంటారు అంటారు ఏటి బిగ్ బాస్ నాగార్జున గారికి కంప్లైంట్ చేద్దామని మీ మీద చేస్తాను అసలు మల్లెపూలు అక్కడి నుంచి వచ్చాము ఇన్ని సీజన్స్ లో మల్లెపూలు పెట్టుకోగా మేము చూడలేదు ప్లాస్టిక్ మల్లెపూలు అయిన వచ్చి బ్యాగ్ లో పెట్టి మల్లెపూలు ఎలా వచ్చాయి నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే మీరు అమ్మాయిలు వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కూడా అన్నా చెప్తురు అన్న నేను కాదనట్లేదు బట్ ఏంటంటే ఈరోజు ఏం హైలైట్స్ ఉన్నాయి చెప్పురు మీరు ఒకసారి మాట్లాడుకుంటాను రెండు ప్రోమోలు ఇచ్చిండా ప్రోమోలే హైలైట్ ఉంటాయి లోపల ఉండవు ప్రోమోల గురించి అయితే ఇప్పుడు ఇంత టైం అవసరం లే 2 మినిట్స్ లో చెప్పేస్తా చెప్పండి మరా మళ్ళీ సెపరేట్ గా చెప్తా ఇప్పుడు నువ్వు రివ్యూ చెప్పడానికి వచ్చావు మమ్మల్ని అపోజ్ చేయడానికి వచ్చావు అని పానీపూరి ఇలా కూడా తినొచ్చా నాకు పానీపూరి ఎలా తినాలని అన్నది పూరీలు కాదు కాకరకాయ పానీపూరి అదేంటి ఉప్పు పానీపూరి నీరు పానీపూరి మళ్ళీ స్వీట్ ఇది పానీపూరి రకరకాలు ఉన్నాయి అసలు ఏమేమి రీజన్స్ సిల్లీ సిల్లీ రీజన్స్ ఒక్కడు కూడా ఇప్పుడు వాడు ఆర్జే సూర్య గారు నీళ్ళు ఇచ్చాడు ఎవరికి ఆయనకి ఇస్తే చెప్పాలి కదా ఏమని ఇప్పుడు జన్ను దానికి దానికి మీనింగ్ ఏంది ఈ వ్యక్తిత్వం లేనోడు ఆలోచన శక్తి లేనోడు అది కదా వాడేమంట ఎవరితో అయినా నీళ్ళలా కలిసిపోయేవాడే అంట చెప్పేశాడు నీదిగా చెప్పమని లేదురా ఆడు ఉండేది చెప్పరా అని ఏమి ఆర్జే సూర్య ఎందుకు ఎవర్రా మీరంతా రే కానీ గీత మీద నీకు ఎంత కోపం ఉన్నా సరే మరి అంతే కదా ఉప్పి కానీ అంత ఉప్పు చంటి అది ఛాన్స్ వస్తే అదే మాట నన్ను ఉంటే నేను 4 పానీపూరాలు ఉప్పు తీసుకువేస్తుండే ఎందుకంటే చిన్నవును చిన్ననే మాట్లాడాలి పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు తప్పు గీత చేసిన తప్పు కాబట్టి చంటి ఇంకోసారి నువ్వు అద్దు తప్పు కాదు ఆట ఆడుతుంది గీత ఆట ఆడుతుంది తప్పు కాదు ఆట ఆడు ఆట ఆడుతుంది ఆట తప్పు కాదు చంటి అనగా ఆట ఆడు ఆడిన వాళ్ళకి ఆడనివ్వా నువ్వు నీకు ఎన్ని తర్వాత నీకు మాట్లాడలేదు అవును చంటి ఆడలేడు కాబట్టి నువ్వు మాట్లాడలేవు ఇంకా దాంట్లో చెప్పడానికి కేటోడు చంటి అప్పుడే చంటి అప్పుడు చెప్పిండు మనం మాట్లాడింది అర్థం చేసుకునే తెలుగు వాళ్ళతోనే మనం మాట్లాడాలి అవును తెలుగు లేదు కాబట్టి ఈ రోజుకి ఆ కీర్తికి అన్ని ఓట్లు ఆ స్థాయిలో ఉంది మనకి తెలుగు ఉంది కాబట్టి ఓట్లు పడట్లేదు ఎలిమినేషన్ దగ్గర ఉన్నాడు ఏం అపోజ్ చేస్తాం అర్థం చేస్తాం నీకు పాయింట్లు తెలిస్తే నువ్వు బిగ్ బాస్ ని అర్థం చేసుకొని ఉంటే యూ కెన్ అపోజ్ జనాలు తప్పదు ఇప్పుడు సెకండ్ బిగ్ బాస్ షో ఫన్నీ గాయ్స్ దేనికి తిట్టింది చెప్పు గీతు గీతు దేనికి తిట్టింది ఒరే రాముడు రామాయణం అంతా అయిన రాముడికి సీత ఏమైందంటే నాకు అడిగితే ఇంకేమంటానయ్యా అయితే ఆరోహి అసలు ఏమో గురించి మెయిన్ గా ఈరోజు మాట్లాడే ఆరోహి నువ్వు అక్కడవి ఇక్కడవి ఇక్కడ అక్కడవి చెప్పుకుంటా కూర్చున్నావు లాస్ట్ కి రేపు వెళ్ళిపోయేది నువ్వే 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 రామా బయటకు ఇంటర్వ్యూ ఇస్తాం మేము కూడా ఫన్నీ గాయస్ ఎలా అయినా నిన్ను పట్టుకొని ఇంటర్వ్యూ ఇస్తాం ఎస్ గాయస్ ఇది ఈరోజు మేమైనా ఇస్తాం ఫైనల్ గా అయితే ఏంటంటే ఆరోహి అయితే మాత్రం ఎలిమినేట్ అయిపోతుంది ఎస్ ఇది మాత్రం నిజం ఇది మాత్రం పక్కా ఎస్ ఎవరెవరు కాదనుకుంటే కింద కామెంట్ పెట్టండి అవును అనుకుంటే కామెంట్ పెట్టండి మేము నిజం చెప్పామనుకుంటే కూడా మేము లాస్ట్ మా ఫాలో అయితే రివ్యూస్ మేము ఎవరెవరు చెప్పారో ఓన్లే పక్క లాస్ట్ వీక్ నేహ చౌదరి వెళ్ళిపోయింది ఆ వీక్ మేము చెప్పిన వాళ్ళు వెళ్ళిపోయారు ఈ వీక్ కూడా వెళ్ళిపోతుంది సో మీరు ఎవరైనా ఫాలో అవుతుంటే మా దాని గురించి తెలుస్తుంది అండ్ ఇంకొకటి మా యొక్క రివ్యూ నచ్చినట్టు అయితే మీరు ఇంకా మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కీప్ ఫాలో అండ్ కమెంట్ అవర్ ఛానల్ మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి కింద బెల్ ఐకాన్ ఉంటుంది లైక్ కొట్టండి లైక్ కొట్టండి లైక్ కొట్టండి లైక్ షేర్ కమెంట్ కూడా చేయండి కాదు వీళ్ళు ఏది చెప్తారు రైట్ అంటారు ఏంది వీళ్ళు కాలజ్ఞానం రాస్తారా ఏంది అస్సలు మీరు చూడండి ప్రతి వీడియో చూసి మాకు కమెంట్ చేయండి వీళ్ళు ఏం చేస్తారు ఏం కథ అని అప్పుడే మీకు అంతా తెలుస్తుంది మేము చెప్పింది రైట్ అని థ్యాంక్ యూ